హెడ్మాస్టర్ ఆఫ్ కేడీపీఎం హై స్కూల్ సార్. ఈ సంవత్సరం మా స్కూల్కి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు వచ్చింది. మా ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు శ్రీ తిరుమల శ్రీదేవి గారు వచ్చాము. ఆవిడ సేవలు గుర్తించడం కానీ ఆవిడ జాయిన్ అయిపోయే 18 సంవత్సరాలు అయింది సర్వీస్ జాయిన్. అంటే టీచర్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ టీచరింగ్ యాక్టివిటీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఉండాలి. స్కూల్ డెవలప్మెంట్లో ఆల్ యాక్టివిటీస్లో కూడా నాకు సపోర్ట్గా ఉంటారు ఖచ్చితంగా. అందువల్ల స్కూల్ లాస్ట్ ఇయర్ కూడా రిజల్ట్ మాకు ఈ 50 ఇయర్స్ పెట్టిన స్కూల్ పెట్టిన తర్వాత 83% ఇది హైయెస్ట్ పర్సంటేజ్. అండి, నేను కేడిపిఎం హై స్కూల్లో బయాలజీ అసిస్టెంట్గా 2009 నుంచి పనిచేస్తున్నాను. 2001 నా అపాయింట్మెంట్ ఎంవిడిఎం హై స్కూల్లో జరిగిందండి. నేను బీఎస్సీ హోమ్ సైన్స్ చేసి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. మా ఈరోజు సెప్టెంబర్ 5 అనగా రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు దక్కినందుకు డిస్ట్రిక్ట్ డిఓ గారికి, కలెక్టర్ గారికి మరియు మినిస్టర్ గారికి, సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు నేను ఈ ఉత్తమ ఉపాధ్యాయురాల అవార్డు తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ నా ఈ కృషికి గాను మా హెచ్ఎం గారు డిఏ నాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. అంతేకాకుండా నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్ అందరూ కూడా నన్ను ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేసి నాకు సహకరించి నాకు ఈ విధంగా రావడానికి ఎంతో కృషి చేశారు. అంతేకాదు, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు అందరూ కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నాకు చాలా అవార్డ్స్, సైన్స్లో డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అందువల్ల వాళ్ళందరి సహకారం వల్ల ఈరోజు నేను ఈ విధంగా సాధించగలిగాను. ముఖ్యంగా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆకర్షితురాలని చేసేటట్లు చేశారు. అందుకని నా తల్లిదండ్రులకి, ఈ ఎస్పెషల్లీ జీవీఎంసీలో పనిచేస్తున్న కమిషనర్ గారు కూడా చాలా ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేసి నాకు ఈ విధంగా సహకరించినందుకు, అవార్డు రావడానికి సహకరించినందుకు కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటారు. నేను, నా పేరు జే లక్ష్మీ సత్యవతి. నేను 95లో ఈ సర్వీస్లో చేరానండి. 2009లో నాకు ప్రమోషన్ వచ్చింది, తెలుగు టీచర్గా ప్రమోషన్ వచ్చింది. నాది యాక్చువల్గా బీఎస్సీ బీఈడి. నేను బయాలజీ తెలుగు సబ్జెక్ట్స్తో బీఈడి పాస్ అయ్యానండి. తర్వాత తెలుగు అంటే మాతృభాష మీద నాకు చాలా ఎక్కువ మక్కువ ఉండడం వల్ల నేను ఎంఏ చదివానండి. ఎంఏ పాస్ అయ్యడం వల్ల, ఎంఏ తెలుగు మెథడాలజీ బీఈడి ఉండడం వల్ల నాకు ప్రమోషన్ తెలుగు పండిట్గా ఇచ్చారండి. ఆ తర్వాత నేను 2009 నుంచి ఈ స్కూల్లో పనిచేస్తున్నానండి, కేడిపిఎం స్కూల్లోని. నాకు లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారండి, నేను చెప్పింది బాగా విన్నారు. అసలు ఇది అవార్డు రావడానికి కారణం పిల్లలే కదండి. పిల్లల ప్రతిభే టీచర్లకి గుర్తింపు, అంతే. అందువల్ల పిల్లలు 150 మంది స్ట్రెంగ్త్ అండి మాకు. 4 సెక్షన్ల పిల్లలు, 4 సెక్షన్లో 149 మంది పాస్ అయ్యారు. 21 మందికి 10/10 తెలుగు సబ్జెక్ట్లో 10/10 వచ్చిందండి. 57 మందికి 9/10 వచ్చిందండి. దానివల్ల హెచ్ఎం గారు నాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అందుకు హెచ్ఎం గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా బాగా పాస్ అయినందుకు గాను తెలుగు భాషా దినోత్సవం రోజు వాళ్ళందరినీ 10/10 వచ్చిన వాళ్ళందరినీ పిలిచి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అది దానికి మా అమ్మగారు, మా నాన్నగారు తెలుగు పండిట్ కాబట్టి, మా నాన్నగారు తెలుగు భాషాభిమాని కాబట్టి వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ సత్కరించడం జరిగిందండి. ఇక్కడ మా తోటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాకు చాలా బాగా సహకారం అందించారండి.